తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా నాకు కొన్ని అనుభవాలు వస్తున్నాయి. నిన్న ఒక కేసులో ఒక అబ్బాయి ఒక రిప్రజెంటేషన్ పెట్టాడు. ఆయన పెద్దపల్లి నుంచి వచ్చాడు. ఆ రిప్రజెంటేషన్ లో ఏముంది అంటే డిఎంహెచ్ఓ పెద్దపల్లి వారికి పెద్దపల్లిలో పిల్లలు ఎంతమంది, పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఎంతమంది ఆరోగ్యవంతులు, ఎంతమంది అనారోగ్యవంతులు, ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నారు, ఎంతమంది ఆసుపత్రిలో లేక బాధపడుతున్నారు, దీని యొక్క స్టాటిస్టిక్స్ అంతా నాకు కావాలని ఒక పిటిషన్ వేశాడు. అతనికి వచ్చిన ఆలోచన అభినందనీయమే. నేను అడిగాను అబ్బాయిని, బాబు నీవేం చేస్తున్నావు? సార్ నేను చదువుకుంటున్నాను అన్నాను. ఏం చదువుకుంటున్నావయ్యా అని అన్నాను. నేను బిఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను అన్నాడు. అమ్మ నాన్న ఉన్నారా అని అన్నారు. సార్ నాన్నగారు లేరు, అమ్మ ఉంది అని అన్నారు. మరి నువ్వు చదువుకోవడానికి జీవనోపాధి ఎట్లా గడుస్తుంది అని అన్నాడు. సార్ నేనేదో చిన్న చిన్న పని చేస్తున్నాను అని అన్నారు. మరి పిటిషన్ వేసే ముందు మరి నువ్వు కూడా సేకరించాలి కదా సమాచారము, నువ్వు చేసినటువంటి పని ఏమిటి, నువ్వేం చేయలేదు కదా అని అడిగాడు. అడుగుతా లేదు సార్, నేను చూశాను అని. అదంతా రాయాలి కదా, అది నాకు సాధ్యం కాదని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, బాబు బిఏ ఫస్ట్ ఇయర్ కదా, దాంట్లో ఫస్ట్ ఇయర్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయని అడిగాను. సార్ ఒకటి మాత్రమే జ్ఞాపకం ఉన్నది, 5 సబ్జెక్టులు మిగతాయి నాకు జ్ఞాపకం లేదని చెప్పాడు. నేను బెంచ్ మీద కొద్దిగా లిబర్టీ ఉంది, న్యాయమూర్తిగా మాట్లాడలేదు కానీ ఇప్పుడు కమిషన్ చైర్మన్గా కొంత బెంచ్ మీదనే సలహా ఇచ్చే అవకాశం నాకు ఉంది కాబట్టి ఇలాంటి పనులు మానుకో, చక్కగా 3 సంవత్సరాల కోర్సు బాగా చదువు, నాన్నగారు లేరు, కూలి చేసుకుని బ్రతుకుతున్నావు కాబట్టి చక్కగా ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేయనా, ఇట్లాంటి పనులు చేయకు. నీ యొక్క చైతన్యాన్ని నేను అభినందిస్తున్నాను కానీ అది పాజిటివ్ కావాలి. నువ్వు ఇవాళ కూలి చేసేటటువంటి మంచివి, చదివే మంచివి, కమిషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే నీ జీవితంలో ఏర్పడేటటువంటి కొరత నువ్వు పూరించుకోలేవు, ఇట్లాంటి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అలాగే 82 ఏళ్ళ వ్యక్తి సీనియర్ లాయర్, 5 కొడుకుంటే కేసు వేశాడు. ఏమిటి ఆ కేసు అంటే, నాకు జీవితం పైన భద్రత లేదు, నా కొడుకులు నన్ను చంపదామని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని. నేను అడిగాను, తండ్రికే కొడుకుల నుంచి రక్షణ లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరిని ఎవరు రక్షిస్తారు చెప్పండి లాయర్ గారు అని చెప్పాను. ఇలాంటి కోరికలు వస్తున్నాయి, ఇది సమాజ చైతన్యానికి నిదర్శనం అనుకోవాలో, సమాజ వెనుకబాటుతనానికి నిదర్శనం అనుకోవాలో, తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని సంఘటనలు మన దృష్టికి వస్తున్నాయి.